हेलो एवरीवन, वेलकम टू ऐरेज अकाडमी सेशन में मनम महामाक टेस्ट 35 पार्ट 2 अंडी. पार्ट 1 क्वेश्चन नंबर 27 वरक 28 टू 55 क्वेश्चन चूदा इप्पुडु मनम. सो क्वेश्चन नंबर 28, ए एंड बी स्टार्टेड ए बिजनेस इन पार्टनरशिप इन्वेस्टिंग रूपीज 20,000 एंड 15,000 रेस्पेक्टिवली. आफ्टर 6 मंथ्स सी जॉइन देम विथ रूपीज 20,000. वाट विल बी बी शेयर इन द टोटल प्रॉफिट ऑफ रूपीज 25,000 अर्न्ड एट द एंड ऑफ 2 इयर्स ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద బిజినెస్. ఏ మరియు బిలు వ్యాపారంలో 20,000 మరియు 15,000తో పెట్టుబడి ప్రారంభించారు. ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు ఇలా ఇప్పుడు ఈ 3 0s 3 0s క్యాన్సల్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మీకు ఏ కామా బి ఇన్వెస్ట్మెంట్స్ 20,000-15,000గా తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు లాస్ట్లో ఎలాగో ఇవి క్యాన్సల్ అవుతాయి కాబట్టి. 6 నెలల తర్వాత సి వారితో 20,000తో 3 0s తీసేసుకోవచ్చు. 20,000తో వ్యాపారంలో చేరాడు. సి ఎంత అండి? 20,000తో. ఎన్ని నెలల తర్వాత? 6 నెలల తర్వాత. 2 సంవత్సరాల తర్వాత వారి మొత్తం లాభం 25,000 అయితే బి వాటా ఎంత? లాభం 20,000లో బి వాటా ఎంత? సో చూడండి, 2 ఇయర్స్లో మీకు ఏ కామా బీలు ఇద్దరు 2 ఇయర్స్ మొత్తం ఉన్నారు. అంటే 2 ఇయర్స్ అంటే 24 మంత్స్ కదా, 24 మంత్స్. సి మాత్రం ఫస్ట్ 6 మంత్స్ లేట్ చూడండి, 6 నెలల తర్వాత వచ్చినాడు కాబట్టి 18 మంత్స్. ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో ఏమొస్తుందండి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో ఏమొస్తుంది మీకు? ఇది 6 6 3 టైమ్స్ 6 4 టైమ్స్ 6 4 టైమ్స్ 5 4 టైమ్స్ 5 3 టైమ్స్ 5 4 టైమ్స్. 4 4 4 మళ్ళీ క్యాన్సలా. సో మీకు ప్రాఫిట్ రేషియో 4:3:3 వచ్చింది. సో టోటల్ ప్రాఫిట్ కనుక 10 అయితే మీకు బి రావాల్సింది ఎంత అండి? బి వాటా 3 రావాలి. సో టోటల్ ప్రాఫిట్ మీ క్వశ్చన్లో 25,000 అన్నారు. 3 వాల్యూ ఎంత? సో 10కి ఎంత అయిందండి? ఇంటూ 2500 అయింది. అయితే 25,000 కావాలంటే సో ఇంటూ 2500 అంత ఎంత అవ్వాలి మీకు? 7500 అవ్వాలి. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29, ఇఫ్ ఎన్ ఈజ్ అ న్యాచురల్ నంబర్ దెన్ 6n² + 6n ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. ఎన్ ఒక సహజ సంఖ్య అయినా క్రింది వానిలో ఏది 6n² + 6n ఎల్లప్పుడూ భాగిస్తుంది? 6n² + 6n కదండి మీకు ఇచ్చింది. 6n కామన్ తీస్తే n+1 కదా వచ్చేది. మీరు ఎన్ని ఈక్వల్ కనుక 1 తీసుకున్నారనుకోండి, ఈ వాల్యూ ఏమవుతుందండి? 6 × 2 = 12 అవుతుందా? n = 2 తీసుకుంటే 6 × 2 = 12, ఇది 3 అవుతుంది. 12 × 3 = 36. n = 3 తీసుకుంటే ఇది 18 అవుతుంది. 6 × 3 = 18 అవుతుంది. 3 + 1 = 4 అవుతుంది కదా. 18 × 4 ఎంత? 72. చూడండి, మీకు ప్రతిసారి ఇది 12 ఉందా? సింపుల్గా మీరు ఎన్ అనే వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ ఏది తీసుకున్నా కూడా, ఇప్పుడు ఎన్ వాల్యూ ఈవెన్ తీసుకుంటే ఇది ఆడ్ అవుతుంది, ఆడ్ తీసుకుంటే ఈవెన్ అవుతుంది అంతే కదా. ఇక్కడ ఎన్ ఈవెన్ తీసుకున్నారనుకోండి, n+1 ఆడ్ అవుతుంది. ఎన్ ఆడ్ తీసుకుంటే n+1 ఈవెన్ అవుతుంది. అంటే మీకు 6 × ఒక ఈవెన్ ఒక ఆడ్ అయితే ఖచ్చితంగా రావాలి. ఈవెన్ వచ్చిందంటే ఖచ్చితంగా 2 ఉంటుంది. సో మీ ఆన్సర్ 12 × 100% అవ్వాలి. అదైతే మీకు షూర్ కదా. సో మీ ఆన్సర్ సి అవుతుందండి. ఇక్కడ చూస్తే మీకు 18 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మీకు n = 1 వచ్చినప్పుడు మీ వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. 18 అయ్యే ఛాన్స్ లేదు. సో 6 and 12 బోత్ అంటున్నారు, మీకు ఖచ్చితంగా 12 అవుతుంది. 6 2 చూడండి, 12 అయిందంటే ఆల్మోస్ట్ 6 అయినట్టే కదండి. 12 అయిందంటే 6 అయినట్టే. సో మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. 12 అయిందంటే 6 అయింది కాబట్టి 12 తీసుకుంటే సరిపోతుంది మీకు. సో క్వశ్చన్ నెంబర్ 30, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 మ్యాంగోస్ ఈజ్ సేమ్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పి ఆర్టికల్స్. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 25% దెన్ ద వాల్యూ ఆఫ్ పి ఈజ్. ఇక్కడ మీకు పి ఆర్టికల్స్ అనే బదులు ఈ ప్లేస్లో మీరు పి మ్యాంగోస్ అని రాసుకోవచ్చండి, సారీ మ్యాగజైన్స్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు మ్యాగజైన్స్ అని ఇచ్చినారు కాబట్టి ఇక్కడ మీరు పి మ్యాగజైన్స్ అని తీసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 మ్యాగజైన్స్ అంటే 40 × CP కాస్ట్ ప్రైస్ అనుకుంటే ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ పి మ్యాగజైన్స్, పి యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంతేనా. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమొస్తుంది మీకు? P/40 వస్తుందా? అంటే కాస్ట్ ప్రైస్ పి అయితే సెల్లింగ్ ప్రైస్ 40 అవ్వాలి. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 25% దెన్ పి ఈక్వల్ టు, ప్రాఫిట్ 25% అంటే 25% ఫ్రాక్షన్లో రాస్తే ఎంత మీకు? 1/4 కదా. సో ప్రాఫిట్ కదా ఇది. అంటే 4 కనుక కాస్ట్ ప్రైస్ అయితే 5 సెల్లింగ్ ప్రైస్ అవ్వాలనే కదా దీని మీనింగ్ ఇది. అంటే P/40 వాల్యూ మీకు 4/5 కావాలి.
మీకు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ రేషియో 4:5 రావాలి. పీ బై 40 అనేది 4:5 కావాలి కదా. 580ని రిప్రజెంట్ చేస్తుంది, సారీ 540 అంటే 8 టైమ్స్ అయిందా. 488 టైమ్స్ అయితే పీ వాల్యూ ఎంత అవ్వాలండి అప్పుడు? 4 × 8 అంటే 32. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 31. ఏబీసీ రెంట్ ఏ ప్యాసెంజర్. ఏ పుట్స్ 20 ఆక్సన్ ఫర్ 8 మంత్స్, బి పుట్ 12 ఆక్సన్ ఫర్ 6 మంత్స్ అండ్ సి పుట్ 16 ఆక్సన్ ఫర్ 4 మంత్స్ ఫర్ గ్రేజింగ్. ఇఫ్ ద రెంట్ ఆఫ్ ద ప్యాసెంజర్ ఈస్ 278, హౌ మచ్ మస్ట్ ఏ పే యాజ్ ఈ షేర్ ఆఫ్ రెంట్. ఏ బి మరియు సిలు ఒక మైదానం మధ్యకు తీసుకున్నారు. ఏ 20 ఎద్దులను 8 నెలలు. చూడండి, ఏ బి సి 28 మంత్స్కి కదండి, బి 12 సిక్స్ మంత్స్కి, సి 16 4 మంత్స్కి. ఈ రేషియోల్లోనే మీరు రెంట్ కట్టాలి కదా. సో 4 3 టైమ్స్, 4 2 టైమ్స్, మళ్ళీ 2 2 3 టైమ్స్, 2 8 టైమ్స్. సో 20:9:8 రేషియో కదా ఇది. ఈ రేషియోలో మీరు ఖర్చు భరించాలండి రెంట్ని. అంటే టోటల్ కనుక 37 అయిందనుకోండి, మీకు ఏ ఎంత భరించాలండి? 20 భరించాలి. సో టోటల్ ఎంత అయిందంట? 37 వాల్యూ కనుక 278 అయితే 20 వాల్యూ ఎంత? 20 వాల్యూ ఎంత అవ్వాలండి? 20 × 278 అంటే 0, 2 8 16 1 క్యారీ, 14 + 1 15 1 క్యారీ, 2 2 4 5 5 5 6 0 / 37 అవుతుంది. సో ఇక్కడ వచ్చే వాల్యూ మీకు ఖచ్చితంగా 37 వన్ టైము 100 కన్నా ఎక్కువ వాల్యూ వస్తుందండి. ఎందుకంటే 37 × 100 చేస్తే మీకు 3700 అవుతుంది. అప్రాక్సిమేట్లీ మీకు 150 వరకు వస్తుంది. ఇక ఇక్కడ ఎక్కడన్నా ఉందా అండి? లేదు కదా. సో నన్ ఆఫ్ దిస్ అనేది మీ రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 32. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 10 ఎగ్జామినేషన్ పేపర్స్ బి అరేంజ్ సో దట్ ద బెస్ట్ అండ్ ద వర్స్ట్ నెవర్ కమ్ టుగెదర్. 10 పరీక్ష పేపర్లను పక్కన పక్కపక్కన పెడితే అత్యుత్తమ మరియు అత్యల్ప పరీక్ష పేపర్లు పక్క పక్కన రాకుండా ఎన్ని రకాలుగా అమర్చవచ్చు? ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలండి. మీ దగ్గర 10% పేపర్స్ ఉన్నాయి. దాంట్లో బెస్ట్ పేపర్ ఒకటి ఉంటుంది, వరస్ట్ పేపర్ ఒకటి ఉంటుంది, అంతే కదా. మొత్తం 10 పేపర్స్లో 8 పేపర్స్ కనుక తీసేస్తే ఒకటి బెస్ట్ ఉంటుంది, ఒకటి వరస్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చిన పేపర్ బెస్ట్, లాస్ట్ పేపర్ వరస్ట్, మిగిలిన మధ్యలో 8 అనేవి మిడిల్లో ఉంటాయి, అంతే కదా. ఈ బెస్ట్ వరస్ట్ పక్కపక్కన రావద్దు, ఇలా ఎన్ని రకాలుగా మీరు పేపర్లని అరేంజ్ చేయొచ్చు అని క్వశ్చన్ అండి. 10 పేపర్స్ ఉంటే బెస్ట్ వరస్ట్ పక్కపక్కన రావద్దు. ఈ క్వశ్చన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలంటే, మొత్తం మీరు ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ నుండి కనుక బెస్ట్ వరస్ట్ పక్కపక్కన వచ్చేటి మైనస్ చేసినారనుకోండి, మిగిలినవన్నీ బెస్ట్ వరస్ట్ పక్కపక్కన రాని అన్నట్టే కదా. మీకు కావాల్సింది ఏముంది? బెస్ట్ వరస్ట్ 2 పక్కపక్కన రావద్దు. అయితే మీకు టోటల్ అరేంజ్మెంట్స్ నుండి బెస్ట్ వరస్ట్ పక్కపక్కన వచ్చేటి కనుక మీరు అరేంజ్ చేయగలిగితే, టోటల్ అరేంజ్మెంట్స్ నుండి బెస్ట్ వరస్ట్ పక్కపక్కన వచ్చేటి కనుక మీరు మైనస్ చేయగలిగితే పక్కపక్కన రాని వస్తాయి కదా. మీకు 10 పేపర్స్ ఉంటే టోటల్ అరేంజ్మెంట్స్ ఎన్ని అండి? 10 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం కదా. దీని నుండి మీరు దేన్ని మైనస్ చేయాలి? బెస్ట్ వరస్ట్ 2 కలిపి వచ్చేటి మైనస్ చేయాలి. కలిపి రావాలంటే సింపుల్గా మీరు ఏం చేయండి అంటే, మొత్తం 10 పేపర్స్లో బెస్ట్ పేపర్ని వరస్ట్ పేపర్ని రెండింటిని ఒక బండిల్లో కట్టేయండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర మొత్తం 8 పేపర్లు అవుతాయి. ఈ 2 పేపర్లు కలిపి మీకు 1 పేపర్ అయిందా, మిగిలినవి 8. సో 8+1 ఎంత? 9 కదా. ఇప్పుడు మీకు మొత్తం 9 పేపర్స్ అయినాయి. ఎందుకంటే బెస్ట్ వరస్ట్ని మీరు 1 పేపర్లాగా బండిల్లో కట్టేసినారు కాబట్టి. 9 పేపర్స్ని మీరు ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 9 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ బండిల్లో కట్టిన 2 పేపర్స్ని మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు కదా. సో 9 ఫ్యాక్టోరియల్ × 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కదా మీకు. సో టోటల్ నుండి దీన్ని మైనస్ చేస్తే మీకు పక్కపక్కన రానివన్నీ వస్తాయండి. సో 10 ఫ్యాక్టోరియల్ని నేను 9 ఫ్యాక్టోరియల్ × 9 ఫ్యాక్టోరియల్గా రాసుకోవచ్చా? మైనస్ ఇది 9 ఫ్యాక్టోరియల్ × 2గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. 9 ఫ్యాక్టోరియల్ కామన్ తీసుకుంటే అండి 10 - 2 మిగులుతుంది 8. సో మీ ఆన్సర్ 9 ఫ్యాక్టోరియల్ × 8 అండి. ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్ ఏ 8 × 9 ఫ్యాక్టోరియల్. సో 32కి ఏ రైట్ ఆన్సర్ అండి? 33. ఏ డిస్హానెస్ట్ డీలర్ మార్క్స్ అప్ ద ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ బై 20% అండ్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% టు ద కస్టమర్. హీ ఆల్సో యూజెస్ 900 గ్రామ్ వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 కిలోగ్రామ్ వెయిట్. ఫైండ్ హిస్ పర్సెంటేజ్ ప్రాఫిట్ డ్యూ టు దిస్ మెన్యూవర్స్.
ఒక మోసపూరిత వ్యాపారి తన వస్తువులపై 20% అధికంగా ముద్రణ వేల ప్రకటించాడు మరియు 10% రాయితీ ఇస్తున్నాడు. అతను కిలోకి బదులు 900 గ్రాములు మాత్రమే ఉపయోగిస్తున్నాడు. దానివల్ల అతని లాభశాతం కనుగొను. ఈ క్వశ్చన్ ఇదే పేపర్లో మనం ముందు ఒక క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ ఎలా చేశామో ఆ పద్ధతిలో చేద్దామండి. మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ చెప్పాలంటే మీ జేబులోకి ఎంత వచ్చింది ఎంత పోయింది తెలిస్తే సరిపోతుంది కదా. మీరు ఇంత ఖర్చు చేసినారు మీకు ఇంత వచ్చింది, ఆ మిగిలిన ఆ రెండింటి మధ్య డిఫరెన్సే కదా మీకు లాభం అనేది. ఫస్ట్ అవుట్ అండ్ ఇన్ ఈ రెండు చూద్దాం. చూడండి, అవుట్ ఇన్, డిస్హానెస్ట్ డీలర్ మార్క్స్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ బై 20%. అంటే 20% ఎక్కువ మార్క్ చేసినాడు. 20% అంటే ఫ్రాక్షన్లో 1/5 కదా, అంటే 5 ఉంటే 1 ఎక్కువ మార్క్ చేసినట్టే 6 కదా. అంటే అతను 5 రూపీస్ పడ్డది అనుకోండి, 6 రూపీస్కి మార్కప్ చేసి అమ్ముతున్నాడు అన్నట్టు. అంటే అతను జేబులో నుండి కనుక 5 బయటికి వెళ్ళింది అనుకోండి, 6 మార్కప్ చేసిన ప్రైస్కి అమ్మితే 6కి అమ్మినట్టే కదా, జేబులోకి 6 రూపీస్ వస్తుందా. ఇంటూ ఇప్పటివరకు అయిపోయింది. గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. 10% డిస్కౌంట్ ఇస్తున్నాడంటే 10 రూపాయలు కనుక ఉంటే 9 రూపాయలే తీసుకుంటున్నాడు. అంటే 10% డిస్కౌంట్ ఇవ్వడం అంటే 10 రూపాయలకి ఇవ్వాలనుకున్న దాన్ని 9 రూపాయలకి ఇవ్వడమే కదా. అంటే అతని జేబులో నుండి కనుక 10 రూపాయలు బయటకు వెళ్ళింది అనుకోండి, లోపలికి 9 రూపాయలు వస్తున్నట్టు అంతేనా. 10 రూపాయలు తీసుకోవాల్సింది, 9 తీసుకుంటున్నాడు కదా డిస్కౌంట్ అంటే. అంటే 10 రూపాయలు వస్తువులు ఇచ్చి 9 రూపాయలు తీసుకుంటున్నట్టు. రైట్, మళ్ళీ ఇంటు, హీ ఆల్సో యూజెస్ 900 గ్రామ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిట్ 1 కేజీ. 1 కేజీ ఇవ్వాల్సింది 900 కేజీలే ఇస్తున్నాడు. అంటే బయటకు ఎంత పోతుంది అవుట్? 900 గ్రామ్స్ పోతుంది. యాక్చువల్గా ఎంత పోవాలి అంటే ఎంత లోపలికి ఎంత వస్తుంది? 1000. అంటే ఈ యూజెస్ 900 గ్రామ్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 కిలోగ్రామ్. అంటే 1 కిలోగ్రామ్కి డబ్బులు తీసుకొని ఇన్ ఎంత వస్తుందండి? 1 కిలోగ్రామ్. బయటకు వెళ్తుంది 900 గ్రామ్స్. ఈ రేషియో తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుందండి. 2 0s 2 0s క్యాన్సల్, 9 9 క్యాన్సల్, 10 10 క్యాన్సల్, 6/5. అవుట్ కనుక 5 అయితే ఇన్ 6 వస్తుంది, 1 లాభం వస్తుంది 5 పైన. 1/5 అంటే 20%. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 221 ఇస్ డివైడెడ్ అమౌంగ్ ఎక్స్ వై అండ్ జెడ్ సచ్ దట్ ఎక్స్ గెట్స్ 52 మోర్ దెన్ వై, వై గెట్స్ 26 మోర్ దెన్ జెడ్. ద రేషియో ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్ రెస్పెక్టివ్లీ. 221 రూపాయలను ఎక్స్ కామా వై మరియు జెడ్లను పంచారు. వై కంటే 52 రూపాయలు ఎక్కువగా ఎక్స్ మరియు జెడ్ కన్నా 26 రూపాయలు ఎక్కువగా వై పొందారు. అయినా వారి యొక్క భాగాల నిష్పత్తి ఎంత? మీరు ఈ క్వశ్చన్ని కనుక స్టడీ చేస్తే ఆప్షన్ త్రూ మీరు వెళ్ళొచ్చండి. ఎక్స్కి వై కన్నా ఎంత వచ్చిందండి? 52 ఎక్కువ వచ్చిందా? వైకి జెడ్ కన్నా ఎంత వచ్చింది? 26 ఎక్కువ వచ్చింది. అంటే మీకు జెడ్కి వచ్చిన వాల్యూ తక్కువ, వైకి వచ్చిన వాల్యూ మిడిల్, ఎక్స్కి వచ్చిన వాల్యూ ఎక్కువ కదా. ఎక్స్ వై జెడ్లలో ఈయనకు తక్కువ పార్ట్స్ రావాలి, ఈయనకు మిడిల్లో రావాలి, ఇందరికి అన్నిటికన్నా హైయెస్ట్ రావాలి కదా. ఇక్కడ చూడండి, ఇలా మీకు రేషియో అనేది ఇలా రావాలి, కానీ అలా ఉందా? లేదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇది అలా ఉంది, ఓకే. ఇది అలా ఉందా? ఇక్కడ హైయెస్ట్ వచ్చింది, మీకు హైయెస్ట్ ఇక్కడ రావాలి, ఇది కూడా ఆన్సర్ అవ్వదు. 2 ఎలిమినేట్ అయినాయా? అండ్ వైకి జెడ్కి మధ్యలో గ్యాప్ 26 ఉంది, అదే వైకి ఎక్స్కి మధ్య గ్యాప్ 52 ఉంది. ఈ రేషియో చూడండి ఎలా ఉందో, 2:1. అంటే వైకి జెడ్కి మధ్య 1 పార్ట్ గ్యాప్ ఉందనుకోండి, ఎక్స్కి వైకి మధ్య 2 పార్ట్స్ గ్యాప్ ఉండాలి. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 4 ఉంది. అలా ఉండదు కదండి, ఇది కూడా మీ ఆన్సర్ అవ్వదు. సో మిగిలిన ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయకుండానే ఆన్సర్ మార్క్ చేయగలిగినారు కదా, ఓన్లీ త్రూ లాజిక్. ఒకవేళ మీరు సాల్వ్ చేయాలనుకుంటే ఎక్స్కి కనుక, ఇప్పుడు మీకు ఎక్స్ వై జెడ్ కదా, ఎక్స్ వై జెడ్ జెడ్కి కనుక పి ఇస్తే వైకి పి ప్లస్ 26 ఇవ్వాలా? ఎక్స్కి ఎంత ఇవ్వాలండి? మీకు వైకి పి ప్లస్ 26 ఇస్తున్నారు, దీనికన్నా ఇంకొక 52 ఎక్కువ ఇవ్వాలి ఎక్స్కి. ఇంతేనా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కలిపి మొత్తం ఎంత ఇవ్వాలి మీరు? 221 ఇవ్వాలి. అంటే ఇది ఎక్స్కి ఇచ్చిన అమౌంట్, ఇది వైకి ఇచ్చిన అమౌంట్, ఇది ఈ ముగ్గురికి కలిపి 221 ఇవ్వాలి. దీని నుండి మీకు పీ వాల్యూ వస్తుంది. పీ వాల్యూ వచ్చిన తర్వాత ఎక్స్కి ఎంత వస్తుంది, వైకి ఎంత వస్తుంది, జెడ్కి ఎంత వస్తుంది కనుక్కొని మీరు రేషియో కనుక్కుంటే మీ ఆన్సర్ వస్తుంది. ఇదంతా చేసేదానికన్నా మీరు ఇది అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 35. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 21 డేస్?
బీ ఈజ్ 50% మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ, సి ఈజ్ ట్వైస్ ఎఫిషియెంట్ దెన్ బి, ఏ స్టార్టెడ్ ద వర్క్ ఎలోన్ అండ్ వర్క్డ్ ఫర్ సమ్ డేస్ అండ్ లెఫ్ట్ ద వర్క్, దెన్ బి అండ్ సి జాయిన్ టుగెదర్ అండ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 2 డేస్, దెన్ హౌ మెనీ డేస్ డస్ ఏ వర్క్ ఎలోన్? ఏ ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఏ నంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ అండి? 21 డేస్. బిసి ముగ్గురు గురించి కదా మాట్లాడేది. బి ఏ కన్నా 50% ఎక్కువ సామర్థ్యం కలవాడు, ఎఫిషియన్సీ 50% ఎక్కువ అంటే ఈయన 2 అయితే ఈయన 3 కదా, 100 150, 2:3 రేషియో. సి బి కన్నా 2 రెట్ల సామర్థ్యం కలవాడు, సి బి కన్నా 2 టైమ్స్, ఈయన 3 అయితే ఈయన 6 కదా. మీకు టోటల్ వర్క్ అంటే ఏంటండి? ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఏ 2 యూనిట్ల వర్క్ చేస్తాడు రోజు, అలా 21 రోజుల్లో పని పూర్తి చేస్తాడు అంటే టోటల్ వర్క్ ఎంత అవ్వాలండి? 21 x 2 అంటే 42 కదా. ఓకే, ఏ పని ప్రారంభించి కొద్ది రోజుల తర్వాత వెళ్ళిపోయారు, ఏ కొన్ని రోజులు వర్క్ చేసినాడంట. తర్వాత బి మరియు సిలు ఇద్దరు కలిసి మిగిలిన పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తారు. బిసి ఒక రోజులు ఎంత చేస్తారండి? 9, అంతే కదా, 3 + 6. 2 రోజుల్లో అంటే బి ప్లస్ సి 2 డేస్లో 18 వర్క్ చేస్తారు, ఇంతే కదా. సో 12 - 8 అంటే 4, 3 - 1 అంటే 2. ఈ 24 యూనిట్ల పని ఎవరు చేసి ఉండొచ్చు అండి? స్టార్టింగ్లో ఏ చేసి ఉండొచ్చు కదా. ఏ ఎఫిషియన్సీ ఎంత? 2. ఏ 2 ఎఫిషియన్సీతో 24 రోజులు చేయాలంటే రోజుకి ఎంత చేయాలి? సరే, ఎన్ని రోజుల్లో చేయాలి? 12 డేస్లో చేయాలి. సో ఏ ఒక్కడే పని ఎన్ని రోజులు పనిచేశాడు? 12 డేస్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 36. ఎక్స్ ఈక్వల్ టు √3 - √2 అయితే మీకు ఇక్కడ 1/x వాల్యూ కనుక్కోవాలండి. 1/x వాల్యూ మీకు √3 + √2 వస్తుంది. మీరు చేస్తే ఎక్స్ ఈక్వల్ టు √3 - √3 అయితే 1/x ఈక్వల్ టు √3 + √3 అవుతుంది. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఏంటండి? దీని మైనస్ ఇది చేస్తే √3 - √2 - √3 + √2. √3 - √3 - √3 క్యాన్సల్, -√2 - √2 అంటే -2√2 అవుతుంది ఎక్స్ మైనస్ 1/x వాల్యూ. ఇప్పుడు దీనికి మీరు స్క్వేర్ అప్లై చేస్తే దీనికి కూడా స్క్వేర్ చేయాలి కదా. అప్పుడు మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, 2 కి స్క్వేర్ 2, √2 కి స్క్వేర్ 2, అంటే 2 కి స్క్వేర్ 4 కదా, 4 × 2 = 8 అవ్వాలి. 8 ఉందండి ఆప్షన్లో, లేదు కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. ద స్పీడ్స్ ఆఫ్ రాజ్ అండ్ రఘు ఆర్ 30 km/h అండ్ 40 km/h రెస్పెక్టివ్లీ. ఇనీషియల్లీ రఘు ఈజ్ ఎట్ ప్లేస్ ఎల్ అండ్ రాజ్ ఈజ్ ఎట్ ప్లేస్ ఎం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం ఈజ్ 650 km. రాజ్ స్టార్టెడ్ హీస్ జర్నీ 3 అవర్స్ ఎర్లియర్ దెన్ రఘు టు మీట్ ఈచ్ అదర్. ఇఫ్ దే మీట్ ఈచ్ అదర్ ఎట్ ఎ ప్లేస్ పి సమ్వేర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం, దెన్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎం ఈజ్. రాజు రఘుల యొక్క వేగాలు వరుసగా 30 km/h and 40 km/h ప్రతి గంటకి. చలో, రాజు ఎల్ చోట ఉన్నాడు, రఘు ఎం చోట ఉన్నాడు. ఇలా ఇక్కడ ఎల్ అనుకుంటే, ఇక్కడ ఎం అనుకుంటే, ఇక్కడ రాజు ఉన్నాడు, ఇక్కడ ఎవరున్నారండి? రఘు. రాజు స్పీడ్ ఎంత? 30 km/h. అండ్ రఘు స్పీడ్ ఎంత? 40 km/h. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎమ్ ఈ 650. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అండి? 650. ఈ డిస్టెన్స్ ఎంత? 650. రాజు స్టార్టెడ్ హిస్ జర్నీ 3 అవర్స్ ఎర్లియర్ దెన్ రఘు. రాజు రఘు కన్నా 3 గంటల ముందు స్టార్ట్ అవున్నాడు. 3 గంటల గంటకి 30 అంటే ఎంత అండి? 90 km కవర్ చేస్తాడు కదా, 90 km అయిపోయింది. 650 x 90 కవర్ అయింది ఎంత? ఇంకొక 560 మిగిలినట్టేనా? 560 మిగిలింది ఇంకా వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్. ఇప్పుడు రాజు ఇక్కడ ఉన్నాడు. ఇఫ్ ద మీట్ ఈచ్ అదర్ ఎట్ ప్లేస్ పి సమ్వేర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం, వాళ్ళు ఇక్కడెక్కడో పి దగ్గర మీట్ అవుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఇద్దరు స్టార్ట్ అవుతున్నారు. ఈయన 30 + 40 ఎంత? 70. 560 km అని ఇద్దరు కలిపి 70 స్పీడ్ కదా, రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది కదా. 8 అవర్స్ తర్వాత మీట్ అవుతారు. 8 అవర్స్ తర్వాత ఇక్కడెక్కడో మీట్ అవుతున్నారు అనుకోండి. 8 అవర్స్లో ఈయన 30 స్పీడ్తో వెళ్తున్నాడంటే ఈ డిస్టెన్స్ మీకు 8 × 30 అంటే 240 అవ్వాలి. ఈయన 8 అవర్స్లో 40 అంటే 320 అవ్వాలి, అంతేనా? మొత్తం 560 అవ్వాలంటే 240 + 320. ఇది మీకు పి దగ్గర మీట్ అవుతున్నారు. ఇఫ్ ద మీట్ ఈచ్ అదర్ ఎట్ ప్లేస్ పి బిట్ సమ్వేర్ బిట్వీన్ ఎల్ అండ్ ఎం, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎం ఈస్.
పీకి ఎంకి మధ్య డిస్టెన్స్ ఎంత? పీకి ఎంకి మధ్య డిస్టెన్స్ ఎంత అండి? 320. మీకు ఆప్షన్ బి అవ్వాలండి. 8 అవర్స్లో పి మరియు ఎంల మధ్య దూరం ఎంత? 8 అవర్స్ ఇంటూ 4320 అవ్వాలండి. సో ఇక్కడ మీకు ఆప్షన్ బి చేసుకోండి. ఆప్షన్ బి మీకు 320 అనేది రైట్ ఆన్సర్. రైట్, క్వశ్చన్ నెంబర్ 38. ఏ గ్రూప్ ఆఫ్ 12 మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 డేస్ అండ్ అదర్ గ్రూప్ ఆఫ్ 12 మెన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 21 డేస్. దే బిగిన్ టుగెదర్ బట్ 3 డేస్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ మ్యాన్స్ గ్రూప్ లీవ్స్ ఆఫ్. ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్ ఈస్. 12 మంది పురుషులు ఒక పనిని 14 రోజులలో, అంటే 12 మెన్ అండి, 12 మెన్ ఒక వర్క్ని 14 రోజుల్లో చేస్తారంట. 12 మంది స్త్రీలు 12 ఉమెన్ అదే వర్క్ని 21 డేస్లో చేస్తారంట. టోటల్ వర్క్ అంటే రెండు ఈక్వల్ కదండి, ఇది ఇది వర్క్, ఇది ఈక్వల్, ఈ వర్కే కదా. సో 12 క్యాన్సిల్ అయితే మెన్కి ఉమెన్కి రేషియో ఏమొస్తుందండి? ఇది 7:2 × 7:3 అంటే 3:2 వస్తుంది. సో ఇప్పుడు మీకు టోటల్ వర్క్ ఏం కావాలండి? టోటల్ వర్క్ మెన్ ఎఫిషియన్సీ 3 అంటే 12 మెన్ అంటే ఒక మెన్ ఎఫిషియన్సీ 3 14 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంటే ఇది వర్క్ కదా టోటల్ వర్క్. మీకు వారు పని ప్రారంభించినాక పూర్తవ్వడానికి 3 రోజుల ముందు పురుషుల గ్రూప్ వెళ్ళిపోతే మొత్తం పని పూర్తవ్వడానికి ఎంత సమయం పడుతుంది? అంటే లాస్ట్ 3 రోజుల్లో మెన్ లేదు కదండి, లాస్ట్ 3 రోజుల్లో ఎవరు చేసినారు? విమెన్ చేసినారు. టోటల్ వర్క్ ఎంత చెప్పండి నాకు? 36 × 14 ఇంతే కదా. 14 × 6 = 84 అంటే 8, 14 × 3 = 42 = 50. టోటల్ వర్క్ 504. టోటల్ వర్క్ 504లో లాస్ట్ 3 డేస్ మీకు ఓన్లీ విమెన్ చేసినారండి, 12 మెంబర్స్ ఉమెన్. 12 × 3 ఎంత? 36. లాస్ట్ 3 డేస్లో ఉమెన్ అంటే 12 ఉమెన్, ఉమెన్ ఎఫిషియన్సీ 2, 3 డేస్. 12 × 6 ఎంత? 72 వర్క్ అయింది. సో 4 − 2 = 2, 50 − 7 = 43. 432 అనే వర్క్ ఇద్దరు కలిపి చేసినారండి, ఇద్దరు కలిపి చేసినారు. ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ద వర్క్. సో 432 వర్క్ ఇద్దరు కలిపి చేసినారు కదా. వీళ్ళేమో 1 డేలో ఎంత చేస్తారండి? 12 × 2 = 24 చేస్తారు. 12 ఉమెన్ ఒక్కొక్క రోజులో 2 చేస్తారు, ప్లస్ 12 ఉమెన్ ఒక్కొక్క రోజులో 3 చేస్తారు. సో టోటల్ 12 × 5 అంటే 60 యూనిట్స్ వర్క్. సో 432 60 యూనిట్స్ వర్క్ అంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఇది మీకు 6 10 టైమ్స్, 6 7 = 42, 6 2 టైమ్స్, 2 5 టైమ్స్, 2 3 టైమ్స్, 6 2 6 టైమ్, 36/5 అంతేనా? 36/5 అండ్ 5 ఎన్ని టైమ్స్ అంటే 5 7 టైమ్స్. సరే 36/5 డేస్ ఏమో ఇది తీసుకోండి, ఎండింగ్లో 3 డేస్, స్టార్టింగ్లో చేసిన 3 డేస్ కదా, ఇవి కలిపి ఎండింగ్లో చేసిన 3 డేస్ ఉమెన్ చేసినవి. టోటల్ ఎంత? 15. 36 + 15 ఎంత? 51. 51/5 డేస్ అయింది టోటల్. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ద లీస్ట్ నంబర్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 116,800 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్. 16,800 నుండి ఏ చిన్న సంఖ్యను తీసివేసినా అది ఖచ్చిత వర్గం అగును. సరే 16,800 దేనికి దగ్గరలో ఉందండి? ఇది అప్రాక్సిమేట్లీ 130. ఇక్కడ చూడండి, ఇది 169 కనిపిస్తుందా? 0 169 అంటే ఇది 130 స్క్వేర్కి అప్రాక్సిమేట్లీ దగ్గరలో ఉందా? దగ్గరలో ఉంది. అంటే ఇప్పుడు దీనికన్నా తక్కువ ఉండాలి కదా, దీని నుండి తక్కువ తీసేస్తే 130 కన్నా తక్కువ వస్తుంది కదా, అంటే మీకు 129 స్క్వేర్ వాల్యూ వస్తుంది. మీరు 129 స్క్వేర్ వాల్యూ ఎంతో కనుక్కోండి. ఈ వాల్యూ కనుక్కొని 168,000 నుండి ఇక్కడ ఒక ఎక్స్ అనే వాల్యూ వచ్చింది అనుకోండి, ఎక్స్ మైనస్ చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. ఇది ఒక మెథడు. లేదా ఈ 168,000 ఉందా, నేను దీనికి ఒక 100 యాడ్ చేస్తున్నా చూడండి, ఇప్పుడు ఏమైంది మీ నెంబర్? 169,000 అయింది. 100 యాడ్ చేస్తున్నా కాబట్టి నేను 100 తర్వాత తీసేస్తాను. 169,000 నుండి ఎంత తీసేస్తే వచ్చే వాల్యూ మిక్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అనుకోవచ్చా నేను? ఇప్పుడు 168,000కి నేను 100 యాడ్ చేసినానండి, 169,000 అయింది. ఇప్పుడు దీని నుండి మీరు ఎంత తీసేస్తే వచ్చే వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అనుకుంటాను. ఇప్పుడు 100 యాడ్ చేసినారు కాబట్టి వచ్చిన దాంట్లో 100 మైనస్ చేయొచ్చు కదా,
16900 అనేది 130 స్క్వేర్. దీని నుండి నేను ఎంత తీసేస్తే వచ్చే వాల్యూ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే వచ్చే వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 129 స్క్వేర్ అవ్వాలి. సో 130 స్క్వేర్ మైనస్ 129 స్క్వేర్ వాల్యూ ఎక్స్ అవ్వాలి. అంతేనా? 1 a² మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి అంటే 1, ఏ ప్లస్ బి అంటే 259 ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? అంటే దీని నుండి 16900 నుండి మీరు 259 కనుక తీసేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుంది? 129 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మీరు 100 ఎక్కువ తీసుకున్నారు, సో 100 ఇక్కడ ఆన్సర్ ఎక్కువ వచ్చింది. అంటే 16800 నుండి మీరు 159 తీసేసినారు అనుకోండి, మీకు వచ్చే వాల్యూ 129 స్క్వేర్ అవుతుంది. మీరు కావాలంటే చేసి చూడండి. సో మీరు ఎంత తీసేసేయాలి? 159 తీయాలి, ఆప్షన్ బి. రైట్ అండి? క్వశ్చన్ నెంబర్ మీకు 40 to 43 వరకు డిఐ క్వశ్చన్స్ అండి. సో క్వశ్చన్ నెంబర్ 40 చూద్దాం. ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చినారంటే మీకు కంపెనీ 1 అండ్ కంపెనీ 2, టూ కంపెనీస్ యొక్క ప్రొడక్షన్కి సేల్కి రేషియో ఇచ్చినారండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 1 మీకు బ్లూలో ఉందా? కంపెనీ 1 బ్లూలో ఉంది 2011. 0.6 అంటే దీన్ని నేను 3/5గా రాసుకోవచ్చా? ఇది మీకు ప్రొడక్షన్కి సేల్కి రేషియో అండి. ప్రొడక్షన్కి సేల్కి రేషియో అంటే 2011లో కంపెనీ 1కి సేల్ అనేది కనుక 5 పార్ట్స్ అయితే ప్రొడక్షన్ అనేది 3 పార్ట్స్ ఉందని దీని మీనింగ్. ఇది అర్థమైందా? ఇది అర్థమైతే మీ క్వశ్చన్స్ ఈజీ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సేల్స్ ఆఫ్ కంపెనీ 1 ఇన్ 2015 వాజ్ 50,000, దెన్ వాట్ వాజ్ ఇట్స్ ప్రొడక్షన్ ఇన్ ద ఇయర్ 2015? 2015లో కంపెనీ 1 గురించి మాట్లాడుతున్నారు. అంటే కంపెనీ 1 అంటే ఏంటండి? మీకు బ్లూ లైన్ కదా, 1.3 ఉంది. 1.3 దీన్ని నేను 13/10గా రాసుకోవచ్చా? అంటే ఈ 10 అనేది మీకు ఏంటండి? ఇది సేలు, 13 అనేది మీకు ప్రొడక్షన్ కదా, అంతే కదా. సేల్ ఇన్ 2015 ఇస్ 50,000. అంటే 10 వాల్యూవే కదా మీకు ఇచ్చింది. 10 వాల్యూ ఎంత అన్నారు? 50,000 అన్నారు. 10 50,000 అవ్వయిందంటే 13 ఎంత అవ్వాలి? ఇది ఎంత అయిందండి? ఇంటూ 5,000 అయింది. అంతేనా? ఇంటూ 5,000 అయిందంటే ఇది కూడా ఇంటూ 5,000 అవ్వాలా? 13/5 ఎంత? 65,300. 65,000 రావాలి. ఆప్షన్ డి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ 2 ఇన్ ఇయర్ 2012 ఇస్ 30,000. ఇఫ్ సేల్స్ ఆఫ్ కంపెనీ 2 ఇన్ ఇయర్ 2012 అండ్ 13 ఇస్ సేమ్, దెన్ వాట్ ఈజ్ ఇట్స్ ప్రొడక్షన్ ఇన్ ఇయర్ 2013? ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకుందాం చూడండి. 2012లో కంపెనీ 2 యొక్క ఉత్పత్తి 30,000 యూనిట్లు. 2012లో కంపెనీ 2 అంటే ఈ కలర్ ఉంది కాబట్టి 0.75 అంటే మీకు 3/4, ఇంతేనా? ఇది మీకు ఏం చూపిస్తుంది? ఇది మీకు సేల్ చూపిస్తుంది, ఇది మీకు ప్రొడక్షన్ చూపిస్తుంది. కంపెనీ 2 యొక్క ఉత్పత్తి ప్రొడక్షన్ ఎంత అన్నారు? 30,000 అన్నారు. 3 పార్ట్స్ వాల్యూ 30,000 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 40,000 అవ్వాలి. అంటే 2000 ఇది 12లో కంపెనీ 2 గురించి, 2013 ఇఫ్ ద సేల్స్ ఆఫ్ కంపెనీ 2 ఇన్ ఇయర్ 2012 అండ్ 13 సేమ్, 2013 గురించి మాట్లాడుతున్నారు. 13లో ఎంత ఉంది? 2013లో 0.4 ఉంది. 0.4 అంటే ఎంత? 2/5. ఇది మీకు సేలు, ఇది మీకు ప్రొడక్షన్ కదా. 2012లో అండ్ 13లో సేల్స్ సేమ్ అన్నారు. సేల్స్ ఎంత ఉందండి? ఇక్కడ 40,000 ఉంటే ఇక్కడ కూడా 40,000 ఉండాలి. 5 40,000 అయిందంటే ఇంటూ 8,000 అయినట్టేనా? ఇక్కడ కూడా ఇంటూ 8,000 చేస్తే 16,000 అయింది. ఇప్పుడు ఏమడిగినారు? వాట్ వాజ్ ఇట్స్ ప్రొడక్షన్ ఇన్ ఇయర్ 2013? 2013లో ప్రొడక్షన్ ఎంత? 16,000. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. 42 క్వశ్చన్ నెంబర్. ద ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ 1 ఇన్ ఇయర్ 2014 ఈజ్ 18,000 అండ్ సేల్స్ ఆఫ్ కంపెనీ 2 ఇన్ కంపెనీ 2 ఇన్ ఇయర్ 2012 ఈజ్ 15,000. What is the ratio of difference between sale and production of company 1 in year 2014 and company 2 in 2012? ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకుందాం చూడండి. మనం 2014లో కంపెనీ 1 యొక్క ఉత్పత్తి ఎంత అండి? 18,000. 2014 డేటా చూడండి ఒకసారి. 2014 కంపెనీ 1 ఏ లైన్ ఉందండి మీకు ఇక్కడ? 1 2 3 ఇది 4 కదా.
2014 కంపెనీ 1 0.9, 2012 కంపెనీ 1 ఏముందండి 0.9 ఉంది, అంటే 1 2 3 4, 0.9 అంటే 9/10 కదా. ఓకే, ఇది సేలు మిగిలిన ప్రొడక్షన్ అని అర్థమైంది. ఇప్పుడు టాప్ ది ప్రొడక్షన్ కింద సేలు. 2014 కంపెనీ 1 యొక్క ఉత్పత్తి 18,000, అంటే 9 అనేది 18,000 అయింది. డబల్ అయితే ఇది 20,000 అవ్వాలా? ఓకే, 2012 కంపెనీ 2 గురించి, కంపెనీ 2 అంటే ఈ కాలంలో 2012 ఎంత, 0.75, అంటే 3/4 కదా, 3/4. 2012 కంపెనీ 2 యొక్క అమ్మకాలు 15,000, అంటే సేల్ ఎంత, సేల్ అంటే ఇదే కదా కింద వాల్యూ, సేల్ 15,000 అన్నారు. 18,000 అండ్ సేల్స్ ఆఫ్ కంపెనీ 2 ఏంటి, 2012 ఇస్ 15,000. కంపెనీ 2012 ఇస్ 15,000, అంటే 0.7 అంటే 3/4, 15,000 ఇది 3,000. సో 4 ఎన్ని టైమ్స్ చెప్పండి, ఇది అయితే 3 వాల్యూ ఎంత, సో 4 ఇంటూ ఎంత చేస్తే వస్తుంది చెప్పండి. మీకు 4,000 చేస్తే మీకు 16,000 అయ్యేదండి, 1,000 తక్కువ ఉంది కాబట్టి 250 తక్కువ ఉన్నట్టే కదా. 4 ఇంటూ 250 అంటే 1,000 కదా, అంటే ఇప్పుడు మీకు 4,000 కన్నా 250 తక్కువ, అంటే 3750 చేయాలి, అంటే ఇక్కడ ఇంటూ కూడా 3750 చేయాలి. సో 3 0 3 5 15, 1 క్యారీ, 3 7 21, 1 క్యారీ అంటే 22, 2 క్యారీ, 3 3 9 + 2 అంటే 11,250. ఇప్పుడు మీకు ఏమడిగినారండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్, రేషియో కనుక్కోవాలి దేనికి, డిఫరెన్స్ ఇన్ సేల్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ 1 ఇన్ 2014. కంపెనీ 1కి 2014లో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 2,000. అండ్ కంపెనీ 2కి 2012లో డిఫరెన్స్ ఎంత, ఇక్కడ చూడండి 750 అయితే 1,200 అవుతుంది, ఇంకొక 3,750. 0,0 క్యాన్సల్, 25 8 టైంల, 12 + 3 అంటే 15, 25 15 టైంల, సో 8:15 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 43, కంపెనీ 1 సోల్డ్ 20,000 బైక్స్ ఈచ్ ఇయర్ ఫ్రమ్ 2011 to 2016, అండ్ కంపెనీ 2 సోల్డ్ 10,000 బైక్స్ ఈచ్ ఇయర్ ఫ్రమ్ 2011 to 2016. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ఇయర్లీ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ 1 and 2? ఈ క్వశ్చన్కి మాత్రం ఎగ్జామ్లో అయితే నేను అటెంప్ట్ చేయనండి, ఇప్పుడు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే చాలా టైం పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు వదిలేయడం బెటర్, మీరు చేస్తే 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పడుతుంది, కానీ నేను మీకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు కొనుక్కోమన్నది ఏమని చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే డిఫరెన్స్ అడిగినారు దేని దేనికి, యావరేజ్ ఇయర్లీ ప్రొడక్షన్ ఆఫ్ కంపెనీ 1 and కంపెనీ 2. యావరేజ్ ఇయర్లీ ప్రొడక్షన్ కావాలంటే మొత్తం యావరేజ్ ఇయర్లీ అంటే, యావరేజ్ అంటే సమ్ కదా బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ కదండి, 1 2 3 4 5 6 6కి టోటల్ ప్రొడక్షన్ దేనికి, కంపెనీ 1కి, కంపెనీ 2కి టోటల్ ప్రొడక్షన్ బై 6. ఇది చేస్తే మీ ఆన్సర్ వస్తుంది కదా, టోటల్ ప్రొడక్షన్ బై 6 మైనస్ టోటల్ ప్రొడక్షన్ బై 6 చేస్తే యావరేజ్ వస్తుంది. ఈ దీనికి డిఫరెన్స్ అడిగినారండి, అంటే మీకు టోటల్ ప్రొడక్షన్ కావాలి. కంపెనీ 1కి 11లో ఎంత ప్రొడక్షన్, 12లో ఎంత ప్రొడక్షన్, 13లో ఎంత ప్రొడక్షన్, 14 ఎంత, 15 ఎంత, 16 ఎంత, ఇది కనుక్కోవాలి కదా. ఫస్ట్ 11 గురించి చూద్దాం. 2011లో కంపెనీ 1 గురించి ఏముంది, 0.6 ఉంది. అంటే 2011 కంపెనీ 1 0.6 అంటే 3/5. 3 అనేది ప్రొడక్షన్, 5 అనేది సేల్ కదా, ఇది సేలు ఇది ప్రొడక్షన్ కదా. మీకు ఇక్కడ డేటా చూడండి, కంపెనీ 1 సోల్డ్ 20,000 బైక్స్ ఈచ్ ఇయర్ ఫ్రమ్ 11 to 16. కంపెనీ 1 అనేది 20,000 బైక్స్ సేల్ చేసింది ప్రతి సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం అంటే 2011లో కూడా 20,000 సేల్ చేయాలి కదా, సేల్ వాల్యూ ఎంత, 20,000, అంతేనా. 5 అనేది 20,000 అంటే ఇంటూ 4,000 అయిందా, ఇది ఇంటూ 4,000 అయితే ఇది 12,000 అవ్వాలా, అంటే కంపెనీ 1కి 2011లో 12,000 సేల్స్ ప్రొడక్షన్ ఉంది. అలా 2012లో క్యాలిక్యులేట్ చేయాలి కంపెనీ 1కి, 2013లో క్యాలిక్యులేట్ చేయాలి కంపెనీ 1కి, 2014లో క్యాలిక్యులేట్ చేయాలి కంపెనీ 1కి, 2015 చేయాలి, 2016 చేయాలి కంపెనీ 1కి, కంపెనీ 1కి. అంటే ప్రతిసారి రేషియో రాసుకోవాలి, 20,000 తీసుకోవాలి, ఈ వాల్యూ చేయాలి. ఎంత టైం పడుతుంది చెప్పండి నాకు,
చాలా టైం పడుతుంది కదా. సో అందుకే మీరు ఈ క్వశ్చన్ని ఎగ్జామ్లో చేయొద్దు. అలాగే కంపెనీ టూకి చేయాలి, మళ్ళీ 2011 నుండి కంపెనీ వన్ చేయాలి, 2012లో కంపెనీ టూ చేయాలి, సరే కంపెనీ టూకి చేయాలి, ఇవన్నీ చేసి ఇవన్నీ యాడ్ చేయాలి, ఇవన్నీ యాడ్ చేయాలి. ఇదంతా చేస్తే మీకు మినిమం ఒక 10 to 15 minutes పట్టదండి. అందుకే ఈ క్వశ్చన్ని మీరు స్కిప్ చేయాలి. నేను కూడా స్కిప్ చేస్తున్నా దీన్ని. క్వశ్చన్ నెంబర్ 44. ఇన్ ఎన్ ఎలక్షన్ 33.1/3% ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్. ఇన్ దిస్ ఎలక్షన్ పార్టీ ఏ గెట్ 18% మోర్ క్యాస్టెడ్ ఓట్ దెన్ పార్టీ బి. ఇఫ్ పార్టీ ఏ గెట్స్ 23,600 ఓట్స్, దెన్ ఫైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ఓటింగ్ లిస్ట్. ఒక ఎన్నికల్లో 33.13% మంది ఓటర్లు ఓటు వేయలేదు. ఏ అనే పార్టీ బి పార్టీ కన్నా 18% పోలైన ఓట్లను అధికంగా సాధించింది. పోలైన ఓట్లలో అధికంగా సాధించింది. ఏ పార్టీ ఏ అనే పార్టీ మొత్తం 23,600 ఓట్లను సాధించినచో ఓటరు లిస్టులో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? మీకు క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలని ఇంపార్టెంట్ పాయింట్ అండి క్వశ్చన్లో. ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తా చూడండి. నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడి వరకు. ఇన్ దిస్ ఎలక్షన్ పార్టీ ఏ గెట్స్ 18% మోర్ క్యాస్టెడ్ ఓట్ దాన్ పార్టీ బి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ కనుక 100 ఓట్లు వచ్చింది అనుకోండి, ఏ అనే పర్సన్కి 18% మోర్ ఓట్స్ అంటే 118 రావాలా దాన్ క్యాస్టెడ్ ఓట్స్. అంటే ఎంతమంది ఓట్ వేసినారో దాంట్లో. ఈ లైన్ వదిలేసేయండి కొద్దిసేపు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీరు తర్వాత చూద్దరు. ఈ లైన్ చూడండి, ఓట్ వేసిన వాళ్ళ దాంట్లో 18% అనేది ఏకి ఎక్కువ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 218 మంది ఓట్ వేసినారు అనుకోండి, దాంట్లో బీకి 100 వేస్తే ఏకి ఎంత వేయాలి? 118 కదా. ఇది క్యాస్టెడ్ ఓట్స్ అంతేనా, 218 మంది ఓటేస్తే ఇంకా 100 వేస్తే 118 వేయాలి. ఏకి వేసిన వాళ్ళు ఎంత అండి? 23,600. అంటే 118 వాల్యూ ఎంత ఇచ్చినారు మీకు? 23,600. అప్పుడు ఓట్ వేసిన వాళ్ళు మొత్తం ఎంత అవుతారండి? 218 వాల్యూ ఎంత అవుతుంది? దీనికి డబల్ అయింది కాబట్టి దీనికి డబల్ అయ్యి 20 రావాలా, అంటే 436 అయి ఇంత రావాలా. ఈ మొత్తం వాల్యూ ఏందండి ఓట్ వేసిన వాళ్ళ? ఇప్పుడు ఈ లైన్ చదవండి, ఎన్నికల్లో ఎంతమంది ఓటు వేయలేదండి? 33.1/3% అంటే 1/3 ఓట్ వేయలేదు. ఓట్ వేసిన వాళ్ళు ఎంత? 2/3 కదా. అంటే మొత్తం 3 పార్ట్స్ అయితే 2 పార్ట్స్ ఓట్ వేసినారు, 1 పార్ట్ వేయలేదు. ఇక్కడ మీకు 218 ఏందండి? టోటల్ ఓట్స్ వేసిన వాళ్ళు కదా. అంటే 2 పార్ట్స్ వాల్యూ మీకు 4,3,600 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 2 × 2 × 18 = 0. 3,0,0,3. సో 600 18 × 3 అంటే 54 కదా. 654,00. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 45. ₹8,000 ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏబీసీ సచ్ దట్ దే రిసీవ్ నోట్స్ ఆఫ్ ₹500, ₹200, and ₹1,000 రెస్పెక్టివ్లీ. ద అమౌంట్స్ రిసీవ్డ్ బై దెమ్ ఆర్ ఇన్ ద రేషియో 15:2:3. వట్ వాజ్ ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ నోట్స్ ఆఫ్ ₹500, ₹200, and ₹100? ఇక్కడ చూడండి, మీకు మొత్తం మీ దగ్గర 8,000 ఉన్నాయండి. ఏ కామ బి మరియు సిలకు 8,000 వరుసగా 500, 200, 100 నోట్ల రూపంలో పంచాలి. అంటే మీకు ఏ అనే పర్సన్కి మీరు ఓన్లీ 500 నోట్స్ ఇవ్వాలి, బి అనే పర్సన్కి మీరు మొత్తం 200 నోట్స్ ఇవ్వాలి, సి అనే పర్సన్కి ఓన్లీ 100 రూపీ నోట్స్ ఇవ్వాలి. ఇలా మీరు మొత్తం ఎంత ఇవ్వాలి? 8,000 పంచాలి. పంచినప్పుడు వీళ్ళకి ఏ రేషియోలు వచ్చిందండి? 15:2:3 నిష్పత్తిలో వచ్చింది. అంటే మొత్తం ఎంత? 20 పార్ట్స్ వాల్యూ మీరు పంచింది ఎంత? 8,000 కదా. ఏకి మొత్తం వాల్యూ అండి ఇది. 15 పార్ట్స్, 2 పార్ట్స్, 3 పార్ట్స్. 20 పార్ట్ వాల్యూ 8,000 అయితే 15 పార్ట్ వాల్యూ ఏం రావాలి? 4 టైమ్స్ అయిందా? అంటే 6,000 రావాలి. ఈయనకి ఎంత రావాలి? 4 టైమ్స్ అయితే 800 రావాలి. రైట్, ఈయనకి ఎంత రావాలి? 4 టైమ్స్ అయితే 1,200 రావాలి. అంటే ఏకి ఎంత వచ్చిందండి? 6,000 రూపాయలు వచ్చినాయి. బీకి ఎంత వచ్చినాయి? 800 రూపాయలు వచ్చినాయి. సీకి ఎంత వచ్చినాయి? 1,200 రూపాయలు వచ్చినాయి. అంటే ఇది టోటల్ ఇది నంబర్ ఆఫ్ నోట్స్. ఇప్పుడు ఏకి 6,000 వచ్చినాయి, ఒక 500 నోట్లు ఉండాలి. ఎన్ని రావాలండి? మొత్తం 12 నోట్స్ ఉండాలా?
ట్వెల్వ్ నోట్స్ ఉంటేనే కదా, ట్వెల్వ్ ఇంటూ 500 అంటే మీకు 6,000 అయ్యేది. ఈయనకు 4 నోట్లు ఇవ్వాలా, ఈయనకు ఎన్ని నోట్లు ఇవ్వాలి, 12 నోట్లు ఇవ్వాలి. సో మీకు అడిగింది ఏంది, ఆయన 500, 200, 100 నోట్ల నిష్పత్తి ఎంత, నోట్ల నిష్పత్తి అడిగింది ఇదే కదా, 12:4:12. ఏ రేషియో ఉందండి అది, ఈ రేషియో చెప్పండి నాకు. 4:1, 4:3, 4:3. అంటే మీకు 3:1:3 రేషియోనా? ఎక్కడుంది అక్కడ మీకు? ఆప్షన్ ఏలో ఉందండి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 46. ఏ అండ్ బి ఎంటర్ ఇన్ టూ ఏ పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ 16,000 and 12,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 3 మంత్స్ ఏ విత్డ్రూ ₹5,000 వైల్ బి ఇన్వెస్టెడ్ ₹5,000 మోర్. ఆఫ్టర్ 3 మోర్ మంత్స్ సి జాయిన్స్ ద బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ ₹21,000. ద షేర్ ఆఫ్ బి ఎక్సీడ్స్ దట్ ఆఫ్ సి ఆఫ్టర్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 26,400 ఆఫ్టర్ 1 ఇయర్ బై. సరే, మీకు మొత్తం ఒక్కటి అర్థం ఇవ్వాల్సిందంటే బిజినెస్ మాత్రం 1 ఇయరే రన్ అయిందని అర్థం అవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఈ 3 జీరోస్, ఈ 3 జీరోస్, ఈ 3 జీరోస్, ఈ 3 జీరోస్ ఇవన్నీ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చండి, రైట్. ఏ బి అండ్ సి ముగ్గురు ఉన్నారా ఒక వ్యాపారంలో, ఏ మరియు బిలు వరుసగా 16, 12తో చేరారు. 3 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం కదా, ఇది 16 అయితే ఇది 12. 3 నెలల తర్వాత ఏ 5,000 వెనక్కి తీసుకోగా బి 5,000 పెట్టుబడిగా పెట్టాడు. ఈ 3 జీరోస్ మనం తీసేసుకున్నాం కదా. ఏ 5,000 వెనక్కి తీసుకున్నాడంటే 16 నుండి 5 తీసేస్తే 11 ఇన్వెస్ట్మెంట్ ఉంది, 12కి బి 5 యాడ్ చేస్తే 17 ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇది ఎప్పుడండి, 3 నెలల తర్వాత. అంటే ఫస్ట్ 3 నెలల వరకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇంటూ త్రీ మంత్స్. మరో 3 నెలల తర్వాత అంటే 3 మంత్స్ అయిపోయింది, మళ్ళీ 3 మంత్స్, మరో 3 నెలల తర్వాత సి 20 కోటితో, 3 జీరోస్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం కాబట్టి సి 20 కోటితో వ్యాపారంలో చేరాను. సి ఎప్పుడు చేరినాడండి, మొత్తం స్టార్టింగ్ నుండి 6 మంత్స్ తర్వాత. ఇక్కడ చూడండి, 3 నెలల తర్వాత, మరో 3 నెలల తర్వాత అంటే మొత్తం 6 నెలల తర్వాత. మొత్తం లాభం 26,400లో బి యొక్క లాభం సి యొక్క లాభం కన్నా ఎంత ఎక్కువ, రైట్. ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఒక సంవత్సరం తర్వాత అని రావాలండి, ఇక్కడ ఈ ప్లేస్లో ఒక సంవత్సరం తరువాత మొత్తం లాభం 26,400లో బి యొక్క లాభం సి లాభం కన్నా ఎంత ఎక్కువ. మీకు సి బిజినెస్లో 6 నెలలు ఉన్నాడని అర్థమైందా, ఎందుకంటే ఇక్కడ 3 నెలల తర్వాత, ఈయన 3 నెలల తర్వాత అంటే 6 నెలల తర్వాత వచ్చినాడు. 1 ఇయర్లో ఇది 3 మంత్స్ అయిపోయిందంటే ఇది 9 మంత్స్ ఉందా, ఇది కూడా 9 మంత్స్ ఉందా బిజినెస్లో. సో ఇక్కడ ప్లస్ అవ్వాలి, ఇక్కడ ప్లస్ అవ్వాలి. ఇది మీకు రేషియో, ఇది మీకు అర్థమవ్వాలి ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, 16 ముళ్ళు ఎంత అండి, 48+99 మీకు 48+99 అంటే ఎంత, 100 అంటే ఇది 147 అవుతుంది రేషియో. 12 ముళ్ళ 36+ ఇది 153 అంటే ఇది 9, 189 అవుతుంది. ఇది 21:6 అవుతుంది. సో 7 ఇది 3 టైమ్స్, 7 2 times 14, 4 అంటే 7 times, 7 times. 7 2 times, 7 1 times. ఇక్కడ 3 6 ఉందా, 3 7 times, 3 9 times, 3 1 time. అంటే 7:9:6 రేషియో అండి మీకు. ఈ రేషియోలో ప్రాఫిట్ డివైడ్స్ కావాలి. సో 9 6 అంటే 15, 15 7 అంటే 22. టోటల్ ప్రాఫిట్ కనుక 22 వస్తే బి యొక్క లాభం సి లాభం కన్నా ఎంత ఎక్కువ, 3 ఎక్కువ. 22 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు మీకు, 2 6 4 00 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత, 22 1 టైము, ఇది 2 టైము 00, 12 ముళ్ళు అంటే 36 00, 3600 మీకు రైట్ ఆన్సర్ అండి. ఎక్కడుందండి, ఆప్షన్ సిలో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 47. ఏ పర్సన్ ఇన్వెస్ట్ అమౌంట్స్ ఇన్ 3 different schemes ఫర్ 4 years, 12 years and 16 years ఎట్ 15%, 10% and 5% సింపుల్ ఇంట్రెస్ట్ రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ స్కీమ్ ఏ పర్సన్ గెట్స్ సేమ్ ఇన్ ద ఇంట్రెస్ట్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 3 స్కీమ్స్ ఉన్నాయి కదండి, ఒక స్కీమ్లో ₹X, ఇంకొక స్కీమ్లో ₹Y, ఇంకొక స్కీమ్లో ₹Z పెడుతున్నాడు అనుకోండి.
ఫస్ట్ స్కీమ్ని 4 ఇయర్స్కి పెడుతున్నాడు 15% ఇంట్రెస్ట్ దగ్గర. అంటే ప్రిన్సిపుల్లో 4 ఇయర్స్ 15 అంటే 60% వస్తుంది కదా, 60% ఆఫ్ ఫిక్స్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ దాన్ని 12 ఇయర్స్కి 10% దగ్గర, అంటే 120% ఆఫ్ వై వస్తుందా ఇంట్రెస్ట్. ఇది 5% 16 ఇయర్స్కి అంటే 80% ఆఫ్ జడ్ వస్తుందా. ఇక్కడ వచ్చే 3 ఇంట్రెస్ట్లు మీకు ఈక్వల్ అన్నారు. ఇక్కడ చూడండి, ఇది 5 12 టైమ్స్, 5 24 టైమ్స్, 5 16 టైమ్స్, మళ్ళీ 4 4 టైమ్స్, 4 6 టైమ్స్, 4 3 టైమ్స్. అంటే మీకు 3x = 6y = 4z అయిందా. ఇప్పుడు మీకు x:y:z రేషియో కనుక తీసుకుంటే x:y రేషియో ఏం కావాలండి, 2:1 రేషియో కావాలి. అలా ఉందా, అలా లేదు మీకు ఇప్పుడు, రైట్? సరే, x:y:z రేషియో కావాలంటే, మీకు x:y:z రేషియో కావాలంటే ఎక్స్ ప్లేస్లో మీకు 6:4 వస్తుందండి, అంటే 24 వస్తుంది. వై ప్లేస్లో 3:4 12 వస్తుంది. జెడ్ ప్లేస్లో మీకు 6:3 18 వస్తుంది. 2:1 రేషియో ఇక్కడ లేదు, సో మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. ఇక్కడ మీరు 4:15 60, 12:10 120, 16:5 80. సో 5 12 టైమ్స్, 5 24 టైమ్స్, 5 16 టైమ్స్, 4 4 టైమ్స్, 4 6 టైమ్స్, 4 3 టైమ్స్, 3x 6y = 4z. ఫైండ్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ చూడండి మీరు, సో ఇక్కడ మీకు 24:12:18 కదండి, 6 4 టైమ్స్, 6 2 టైమ్స్, 6 3 టైమ్స్. సో x:y:z రేషియో ఏమి ఉండాలి మీకు, 4:2:3 ఉండాలి. 4:2:3 ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 48. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 డేస్, బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇన్ 16 డేస్. ఇఫ్ ఏ వర్క్ ఫర్ 5 డేస్, బి వర్క్ ఫర్ 7 డేస్, దెన్ సి కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 13 డేస్. ఇన్ హౌ మచ్ టైమ్ బి ఎలోన్ డస్ ద హోల్ వర్క్. ఇప్పుడు చూడండి మీకు, హోల్ వర్క్ని బి ఎలోన్ ఎన్ని రోజుల్లో చేస్తాడంటే, మీకు టోటల్ వర్క్ కావాలి, బి యొక్క ఎఫిషియన్సీ కావాలి, అంతే కదా. టోటల్ వర్క్ తెలిసి బి ఎఫిషియన్సీ తెలిస్తే మీరు చెప్పగలుగుతారు కదా. ఇచ్చిన డేటా రాసుకుందాం. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి గురించి ఇచ్చినారు. ఏ ప్లస్ బి 12 డేస్లో, బి ప్లస్ సి 16 రోజుల్లో. సో టోటల్ వర్క్ నేను ఎల్సీఎం తీసుకుంటున్నాను, 12కి 16కి ఎల్సీఎం ఎంత, 48. సో 12 4 చేయాలి, 16 3, అంటేనా ఇది డేస్, ఇది ఎఫిషియన్సీ మీకు. ఓకే, ఏ వర్క్ ఫర్ 5 డేస్ అండి, ఏ వర్క్ ఫర్ 5 డేస్, బి వర్క్ ఫర్ 7 డేస్, సి వర్క్ ఫర్ 13 డేస్. ఇంత చేస్తే వర్క్ కంప్లీట్ అయింది కదా. మీకు ఇండివిజువల్గా ఏకి బీకి సికి ఎఫిషియన్సీ తెలియవు కదండి. మీకు ఏ ప్లస్ బి కలిపి తెలుసు ఎఫిషియన్సీ ఎంత, 4 అని తెలుసు. దీంట్లో 5 దీంట్లో 5 కలిపితే నాకు 5 డేస్ వచ్చిందా. మీకు బి ప్లస్ సికి దీంట్లో 2 మిగిలిపోయింది, దీంట్లో 5 దీంట్లో కలిపినారు కదా, దీంట్లో 2 దీంట్లో 2 తీసుకుంటే మీకు బి ప్లస్ సి 2 డేస్ ఎఫిషియన్సీ వచ్చిందా. అంటే బి ప్లస్ సి 2 డేస్ ఇలా తీసుకోవచ్చా నేను, 2 డేస్ రైట్ తీసుకోవచ్చు. ఇప్పుడు సీకి ఎంత, 11 డేస్ ఉంది అంటే దీంట్లో కింద 2 డేస్ దీంట్లోకి వెళ్ళిపోయింది కదా. అంటే ఏ 5 డేస్, బి 5+2 7 డేస్, సి 11+2 13 డేస్ అయిందా. ఏ ప్లస్ బి 5 డేస్లో ఎంత వర్క్ చేస్తారండి, టోటల్ వర్క్ కనుక 48 అయినకోండి, 5 డేస్లో 5 × 4 20 అయిపోయింది, ఎంత మిగిలింది, 28 మిగిలింది. 2 డేస్లో బి ప్లస్ సి 2 × 3 6 అయిపోయింది, 6 అయిపోతే 22 మిగిలింది. ఈ వర్క్ని 11 డేస్లో చేస్తున్నాడు అంటే సి, ఇది సి ఎఫిషియన్సీ. ఇది ఏంటండి మీకు, సిస్ ఎఫిషియన్సీ, సి ఎఫిషియన్సీ 2. బి ప్లస్ సిలో సిది 2 అయితే, సిది 2 అయితే బి ఎంత కావాలండి, 1. మీకు టోటల్ వర్క్ ఏమో 48, బి ఎఫిషియన్సీ ఏమో 1. సో బి 48 రోజుల్లో చేస్తాడండి, 48 డేస్లో. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ కదా. క్వశ్చన్ నెంబర్ 49. మీనా స్కోర్స్ 40% ఇన్ అన్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫ్టర్ రివ్యూ, ఈవెన్ దో హర్ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, షీ ఫెయిల్స్ బై 30 మార్క్స్. ఇఫ్ హర్ పోస్ట్ రివ్యూ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, షీ విల్ హ్యావ్ 24 మార్క్స్ మోర్ దెన్ ద పాసింగ్ స్కోర్. ద పర్సంటేజ్ స్కోర్ నీడెడ్ ఫర్ పాసింగ్ ద ఎగ్జామినేషన్ ఈజ్. అర్థం చేసుకుందాం ఒకసారి క్వశ్చన్ని.
మీనా ఒక పరీక్షలో 40% మార్కులు వచ్చినాయంట అండి. అంటే ఎంత వచ్చినాయి మీనాకి? మీనాకి 40% మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఒక పరిశీలన తర్వాత తన మార్కులు 50% పెరిగినప్పటికీ తను 30 మార్కుల తేడాతో ఫీల్ అయింది. రీవాల్యుయేషన్ అండి, 40% మార్క్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాల్యుయేట్ చేస్తే ఇంతకు ముందు కన్నా 50% పెరిగిందంట. అంటే 40లో 50% పెరగడం అంటే 60% మార్క్స్ అయినట్టేనా? 60% మార్క్స్ వచ్చిన తర్వాత కూడా ఆమె ఎంతతో ఫెయిల్ అయింది? 30తో ఫెయిల్ అయింది. అంటే 60% మార్క్స్ కనుక మీరు 30 యాడ్ చేసినారనుకోండి, ఇది పాస్ మార్క్స్ అనొచ్చా? పాస్ మార్క్ ఎంత? 60% మార్క్స్కి 30 యాడ్ చేస్తే ఇది ఒకటైంది. ఇప్పుడు ఏమన్నారండి, ఇఫ్ ఆర్ పోస్ట్ రివ్యూ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, రివ్యూ చేసిన తర్వాత ఆమె స్కోర్ ఎంత ఉందండి? 60% ఉందా? ఇఫ్ ఆర్ పోస్ట్ రివ్యూ స్కోర్ ఈజ్ ఇంక్రీజ్ బై 20%, అంటే 60 మళ్ళీ 20% ఇంక్రీజ్ చేస్తే ఎంత? 12% కదా, ఇది 72% వచ్చిందనుకోండి. నౌ షీ విల్ హ్యావ్ 24 మోర్ మార్క్స్ దెన్ పాసింగ్ స్కోర్. ఇప్పుడు ఆమె 24 మోర్ మార్క్స్ ఉందంటే పాస్ స్కోర్కి. దీనిలో నుండి మీరు -24 చేసినారనుకోండి, ఇప్పుడు ఇది కూడా పాస్ స్కోరేనా? ఇది కూడా పాస్ మార్క్సేనా? ఇది పాస్ మార్క్సే, ఇది పాస్ మార్క్స్, అంటే ఈ రెండు ఈక్వల్ కదా. సో 60 ఇది వస్తే 72 - 60 అంటే 12%, ఇది వస్తే 54 అవుతుందా? 12% వాల్యూ 54 అయితే, 12% వాల్యూ మీకు 54 అయితే ఇప్పుడు మీకు ఎంత అంటే 54 అనేది 12% కదా, అంటే మీకు 54 మార్క్స్ 12%కి ఈక్వల్ అన్నట్టు కదా. అప్పుడు మీకు 30 మార్క్స్ ఎంతకి ఈక్వల్ అవుతాయని చెప్పండి. సో 6 9 టైమ్స్ 6 5 టైమ్స్ అంతేనా? 6 5 టైమ్స్. సో 12 60/9% 60/9%. సో ఇప్పుడు మీకు 60/9 ఎంత అండి? 9 6 టైమ్స్ చేస్తే 54 వస్తుంది. 54 అంటే 6/9 మిగులుతుంది, అంతేనా? ఇప్పుడు 6.6/9 అంటే 2/3 కదా, 2/3 అంటే 6.66 కదా, 2/3 అంటే మీకు 6.66, 2/3 అంటే మీకు 6.66. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఎంత పర్సెంట్ రావాలి? 60%కి 30 మార్క్స్ యాడ్ అవ్వాలా? 30 మార్క్స్ వాల్యూ మీకు ఎంత వచ్చిందండి పర్సంటేజ్లో? 6.66 వచ్చిందా? సో 60కి 6.66 అంటే మీకు 66.66% మార్క్స్ రావాలండి. సో ఆప్షన్ ఏ అనేది మీకు రైట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 50, ద రేషియో ఆఫ్ ప్రజెంటేజెస్ ఆఫ్ ఏ అండ్ బి 6:11, ఆఫ్టర్ 9 ఇయర్స్ దిస్ విల్ బికమ్ 21:31. సో ఏ అండ్ బికి ప్రజెంట్ ఏజెస్ రేషియో ఎంత ఉంది? 6:11 ఉంది. ఆఫ్టర్ 9 ఇయర్స్ ఎంత అవుతుందంటే రేషియో? 21:31 అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ ఎంత ఉందండి? 15 ఉంది. ఇక్కడ ఇంక్రీజ్ ఎక్కువ ఉంది. సో ఈ డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 10 ఉంది, ఈ డిఫరెన్స్ 5 ఉంది. సో ఈ డిఫరెన్స్ని ఇక్కడతో మల్టిప్లై చేయండి, ఇంటూ 10. ఈ డిఫరెన్స్ని ఇక్కడ మల్టిప్లై చేయండి, ఇంటూ 5. సో ఇది 60 110 అవుతుంది. ఇక్కడ 105 30 155 అవుతుంది, అంతేనా? గ్యాప్ ఎంత ఉందండి? 45 పెరిగిందా? ఇక్కడ ఎంత ఉంది? 45 పెరిగింది, అంతేనా? సో 45 పార్ట్స్ వాల్యూ మీకు 9 ఇయర్స్ అన్నారండి. 45 పార్ట్స్ వాల్యూ 9 ఇయర్స్, అంతేనా? 45 పెరిగింది. ఇప్పుడు 9 ఇయర్స్ పెరిగినప్పుడు 45 పార్ట్స్ పెరిగిందా? 45 పార్ట్స్ వాల్యూ 9 ఇయర్ అంటే మీకు దేని గురించి అడిగినారు? వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సి? సి ఈజ్ 3 ఇయర్స్ యంగర్ టు బి. అంటే బి తెలిస్తే సి తెలుస్తుంది కదా. సో బి ఏజ్ ఎంత ప్రజెంట్? 110 వాల్యూ. బై 5 అయితే 9 అయింది కదా, బై 5 అయితే ఎంత రావాలి? 22 ఇయర్స్ రావాలి. అంటే ఇది 22 ఇయర్స్ ప్రజెంట్. సి 3 ఇయర్స్ యంగర్, 3 ఇయర్స్ యంగర్ అంటే -3 చేయాలి కదా. 22 - 3 అంటే ఎంత? 19 ఇయర్స్. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ అవుతుందండి. -3 చేస్తే మీకు 19 ఇయర్స్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 51, ఏ మ్యాన్ స్టార్ట్స్ రన్నింగ్ ఫ్రమ్ పాయింట్ పి ఎట్ 11 AM విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 km/h. హీ రన్స్ ఫర్ 2 అవర్స్ అండ్ దెన్ టేక్స్ 1 అవర్ రెస్ట్. హీ కంటిన్యూస్ దిస్ టిల్ హీ ఈస్ కాట్ బై అనదర్ మ్యాన్ హూ స్టార్ట్స్ ఎట్ 2 PM ఫ్రమ్ పాయింట్ పి అండ్ రన్స్ నాన్ స్టాప్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 15 km/h టువర్డ్స్ ద ఫస్ట్ మ్యాన్. ఎట్ వాట్ టైమ్ ఇన్ పిఎం విల్ ద ఫస్ట్ మ్యాన్ బి కాట్? మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. క్వశ్చన్ని ఫస్ట్ మ్యాన్ మీకు ఎన్నిటికి స్టార్ట్ అవుతున్నాడండి? 11కి స్టార్ట్ అవుతున్నాడా? ఇక్కడ పర్సన్ ఉన్నాడండి, 11కి స్టార్ట్ అవుతున్నాడు. ఈయన ఎలా పరిగెడుతున్నాడండి?
రెండు గంటలు పరిగెత్తి 1 అవర్ రెస్ట్ తీసుకుంటున్నాడు కదా, అంటే 11 తర్వాత 12 ఒక గంట, 12 తర్వాత 1 ఒక గంట, అంటే 1 వరకు 2 అవర్స్ పరిగెడుతున్నాడు. 2 అవర్స్లో ఎంత డిస్టెన్స్ పరిగెడతాడు? 10 కిలోమీటర్స్ అంతేనా? 11 నుండి 12, 12 నుండి 1 వరకు ఎంత పరిగెడతాడండి? 20 కిలోమీటర్స్ పరిగెడతాడు. ఇప్పుడు నెక్స్ట్ చేజ్ చేసే పర్సన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో? 2 వరకు, 11 నుండి 12, 12 నుండి 1, 1 నుండి 2 రెస్ట్ తీసుకుంటాడు అంతే కదా. ఫస్ట్ 2 అవర్స్ రన్ చేసి 1 అవర్ రెస్ట్ తీసుకుంటాడు. సో ఈయన ఇక్కడ 11 నుండి స్టార్ట్ అవుతే 11 AMకి ఇక్కడ స్టార్ట్ అవుతే 12కి అంటే 10 కిలోమీటర్స్ వస్తాడు, 1కి 10 కిలోమీటర్స్ వస్తాడు. 1 to 2 రెస్ట్ తీసుకుంటాడు అంటే 2కి ఈయన ఇక్కడ ఉన్నాడు, 2 PMకి డిస్టెన్స్ ఎంత అండి? 20 కిలోమీటర్స్ అంతేనా? ఒక వ్యక్తి పి నుండి 10 కిలోమీటర్ వేగంతో 11 AMకి బయలుదేరుతాడు. 11 నుండి 12, 12 నుండి 1, 20 కిలోమీటర్స్ బయలుదేరుతాడు. 1 నుండి 2 రెస్ట్ తీసుకుంటాడు ఎందుకంటే నెక్స్ట్ అవర్ రెస్ట్. 2 o'clockకి పి దగ్గర నుండి ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇక్కడ పీకి 2 దగ్గర నుండి ఇంకో పర్సన్ ఉన్నాడు, 2 AMకి ఇంకో పర్సన్ ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు 2కి. ఈయన మీకు 15 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో స్టార్ట్ అవుతాడు. ఎప్పుడుతా 15 కిలోమీటర్ పర్ అవర్తో. ఇప్పుడు ఈ పర్సన్ని ఎంత టైంకి క్యాచ్ చేస్తాడో చూడండి. ఇప్పుడు ఈయన రెస్ట్ టైం అయిపోయింది కదా, 2 o'clockకి రెస్ట్ టైం అయింది. 2 తర్వాత మళ్ళీ పరిగెడతాడు కదా, 2 తర్వాత ఎంత పరిగెడతాడండి ఈయన? 2 తర్వాత ఈయన 10 కిలోమీటర్ల డిస్టెన్స్ పరిగెడితే ఈయన 15 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేస్తాడు. ఇప్పటికే మీకు 20 కిలోమీటర్ల గ్యాప్ అనేది కంప్లీట్ అవ్వాలి కదా. ఇక్కడ 20 కిలోమీటర్ల గ్యాప్ ఉంది, 20 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. సరే 3 o'clockకి చూడండి, 3కి ఏం జరుగుతుంది చెప్పండి నాకు. ఇది 2 అయిందా? 3 అయ్యేసరికి ఇప్పుడు మీకు మొత్తానికి అంటే ఏంటండి మీనింగు? ఈ 20 మీటర్స్ గ్యాప్ కనుక కవర్ అయిందనుకోండి, ఈ పర్సన్ని కవర్ చేస్తున్నట్టే కదా. 3కి వచ్చేసరికి ఏం జరుగుతుంది చెప్పండి? 3కి వచ్చేసరికి ఈయన 10 కిలోమీటర్స్ త్రీకి వచ్చేసరికి ఒక గంట అయ్యేసరికి ఇంకొక 1 అవర్ అయిందనుకోండి. 2 PM తర్వాత ప్లస్ 1 అవర్కి 20 ఉన్న గ్యాప్ కాస్త ఏమవుతుంది? ఈయన 15 పరిగెడితే ఇక్కిన 10 పరిగెడతాడు, ఒక 5 తగ్గుతుందా? 5 తగ్గిందంటే ఈ గ్యాప్లో నుండి 20 తగ్గి 15 అవుతుంది, అంటే 15 గ్యాప్ అవుతుంది. 1 అవర్ తర్వాత 15 కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. ఇంకొక 1 అవర్ తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఇంకొక 1 అవర్ తర్వాత ఈయన 10 పరిగెడితే ఈయన 15 పరిగెడతాడు కదా, ఒక 5 ఎక్కువ పరిగెడతాడు కాబట్టి ఈ గ్యాప్ 5 తగ్గుతుంది, 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ ఇప్పుడు ఈయన 2 పరిగెత్తినాడు కాబట్టి నెక్స్ట్ అవర్లో ఈ క్యాండిడేట్ మీకు రెస్ట్ తీసుకుంటాడండి. నెక్స్ట్ అవర్లో ఈ పరిగెత్తే క్యాండిడేట్ రెస్ట్ తీసుకుంటాడు, కానీ ఈయన 15 కిలోమీటర్లు పరిగెడతాడు. కానీ మీకు కవర్ చేయాల్సింది ఎంత ఉంది? 10 కిలోమీటర్ల గ్యాప్. 10 కిలోమీటర్ల గ్యాప్ కవర్ చేయాలి, ఈయన 15 స్పీడ్తో కవర్ చేస్తుండే కాబట్టి మీకు 2/3 అవర్స్, అంటే 2/3 అంటే 40 మినిట్స్ సరిపోతుందా? 40 మినిట్స్లో కవర్ చేసేస్తాడు నెక్స్ట్ 10, అంటే నెక్స్ట్ 40 మినిట్స్లో మిగిలిన 10 కిలోమీటర్స్ గ్యాప్ కూడా కవర్ అయిపోతుంది. అంటే గ్యాప్ ఎంత? ఇప్పుడు 0 మినిట్ మిగిలినట్టే కదా. సో 2 అవర్స్ 40 మినిట్స్ తర్వాత 2కి 2 అవర్స్ 40 మినిట్స్ అంటే 3 అవర్స్ 4 అవర్స్ 40 మినిట్స్ తర్వాత క్యాచ్ చేస్తాడు అన్నట్టు, రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 52, ది యావరేజ్ ఆఫ్ 13 నంబర్స్ ఇస్ 47. చలో 13 నంబర్స్కి యావరేజ్ ఎంత అన్నాడండి? 47. ది యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 3 నంబర్స్ ఇస్ 39. ఫస్ట్ 3 నంబర్స్ ఎంత? 39. అండ్ దట్ ఆఫ్ నెక్స్ట్ 7 నంబర్స్ ఇస్ 49. నెక్స్ట్ 7 నంబర్స్ ఇస్ 49. 3, 7, 10 అయిపోయినాయి అంటే ఇంకా 11th ఉంటుంది, 12th ఉంటుంది, 13th ఉంటుంది కదా. 13th 11th నెంబర్ ఇస్ 3 టైమ్స్ ద 12th నెంబర్. 12th నెంబర్ కనుక ఎక్స్ అనుకుంటే 11th నెంబర్ 3 టైమ్స్ 3x. 12th నెంబర్ ఇస్ 9 మోర్ దెన్ ద 13th నెంబర్. 12th నెంబర్ ఇస్ 9 మోర్ అంటే 13th నెంబర్ 9 లెస్ అనొచ్చా దీనికన్నా? అంటే ఇది x-9 ఉండొచ్చా? x-9 అంటే 9 మోర్ ఉందా? ఇది ఉంది. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 11th and 13th నెంబర్? 11th కి 13th కి యావరేజ్ ఎంత? అంటే 3x + x-9/2 వాల్యూ ఎంత? అంటే 4x-9/2 ఎంత? అంటే 2x-4.5 వాల్యూ కనుక్కోవాలండి మీరు. అంటే కనుక్కోవాలంటే మీకు x వాల్యూ కావాలి. మీకు యావరేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా. ఇప్పుడు ఈ ముగ్గురు పని ఏంటంటే అందరి దగ్గర ఈక్వల్గా ఉండేటట్టు చూడడం అండి. ముగ్గురు దగ్గర కలిపి ఎంత ఉండాలంటే 3x + x 4x + x. 3xx అంటే 5x, 5x-9 ఎంతేనా? 3x + x - 9, 5x - 9 అనేది
ఎంత అవ్వాలంటే మీకు మీకు 5x-9 ఎంత అవ్వాలంటే ఈ వాల్యూ ఎలా ఉండాలంటే ఈ ముగ్గురు దగ్గర 47 ఉండేటట్టు ఉండాలి. ఈ ముగ్గురు పని ఏంటంటే యావరేజ్ అందరి దగ్గర 47 ఉండేటట్టు చేయాలండి. అంటే చేయాలంటే ఈ ముగ్గురు దగ్గర కలిపి 3x47 ఉండాలి. అండ్ ఇక్కడ 39 ఉందండి, వీళ్ళకి 47 అవ్వాలంటే ఒక్కొక్కళ్ళకి 8 ఎవరు ఇవ్వాలి, ఈ ముగ్గురే ఇవ్వాలి కదా. అంటే ఈ ముగ్గురికి 8 వీళ్ళే ఇవ్వాలి, ఈ 3 మెంబర్స్కి 8 ఎవరు ఇవ్వాలి, వీళ్ళ దగ్గర ఉండాలి. అంటే వీళ్ళ దగ్గర ఈ అమౌంట్ ఉంటూ ఈ అమౌంట్ ఉండాలి, రైట్. ఇక్కడ చూడండి, వీళ్ళ దగ్గర 2 ఎక్కువ ఉంది, 47 ఉండాల్సింది 49 ఉంది, 2 ఎక్కువ ఉంది 7 దగ్గర, సో తీసేసుకుంటారు కదా. సో 7 దగ్గర నుండి 2 తీసేసుకుంటే ఇంత ఉండాల్సిన అవసరం లేదు, ఇంత తక్కువనే సరిపోతుంది. ఇది మీకు అర్థం అవ్వాలండి ఈ ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం మనం. సో 5x-9 = 3x47. 47 అంటే ఇది 141 అవుతుందండి. 40x3 అంటే 120 + 21 = 141. 3x8 = 24 - 14 అంటే ఇది 10 అవుతుంది. సో 151 + 9 అంటే 160 అవుతుంది. 5x = 160, అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి మీకు 32 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2x32 - 4.5 అంటే 64 - 4.5 అంటే 59.5. ఎక్కడ ఉందండి ఆప్షన్ మీకు? ఆప్షన్ ఏలో ఉంది, రైట్. క్వశ్చన్ నెంబర్ 53. ఏ కాంట్రాక్టర్ అండర్ టుక్ టు ఫినిష్ ఎ వర్క్ ఇన్ 120 డేస్ అండ్ సో ఎంప్లాయిడ్ 200 మెన్, బట్ ఆఫ్టర్ 70 డేస్ హీ డిశ్చార్జెస్ 50 మెన్ అండ్ సో ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. హ్యాడ్ ఈ నాట్ డిశ్చార్జెస్ దోస్ మెన్ ఇన్ హౌ మెనీ లెస్ డేస్ వుడ్ ద వర్క్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక కాంట్రాక్టరు ఎంతమంది మెన్ అండి, 120 మెన్ని, నంబర్ ఆఫ్ డేస్ ఎంత, సరే 120 డేస్లో 200 మెంబర్స్ ఎంప్లాయ్ చేసినాడంట. 200 మెన్ని 120 డేస్ కోసం తీసుకున్నాడు. ఒక 70 డేస్ అయిందండి వర్క్. 70 డేస్ తర్వాత వర్క్ అయిపోతుంది అనకి ఏమర్థమైందంటే ఇంతమంది కనుక చేస్తే వర్క్ చాలా తొందరలో అయిపోతుంది. 70 డేస్ అయిపోయింది కాబట్టి ఇంకా 50 డేస్ మిగిలింది ఉంది కదా, ఇంకా 50 డేస్ పని ఉంది. 200 మెన్ కనుక చేస్తే 50 డేస్లో ఇంకా తొందరనే అయిపోయేటట్టు ఉంది మనకి. అతనికి అంత తొందర ఏం లేదు పని, పని 50 డేస్లో కంప్లీట్ అయితే చాలు. అతను ఏం చేసినాడంటే కొంతమందిని తీసేసినాడంట అండి. తీసేస్తే వర్క్ ఆన్ టైం అయ్యింది. ఒకవేళ తీసేయకపోయి ఉంటే వర్క్ తొందర అయ్యేది కదా, అలా ఎన్ని రోజుల ముందు వర్క్ అయ్యేది అని క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, నాకు ఒకటి చెప్పండి, తీసేసిన తర్వాత ఎంతమంది ఉన్నారండి? 50 మందిని కనుక తీసేస్తే, 50 మందిని తీసేస్తే 200 మందిలో 150 మంది ఉన్నారా? సో 150 మెంబర్స్ ఉన్నారండి. 150 మెంబర్స్ ఎన్ని రోజుల్లో వర్క్ చేసినారండి? 50 డేస్ కదా, 150 మెంబర్స్ 50 డేస్లో వర్క్ చేసినారు. 150 మెంబర్స్ 50 డేస్లో చేసిన వర్క్ని తీయకపోయింటే 200 మెంబర్స్ ఉండేది కదా, 200 మెంబర్స్ ఎన్ని డేస్లో చేసేది? సో 53 times 54 times, సో 150/4 = నంబర్ ఆఫ్ డేస్, డి = సో 37.5 అయ్యింది. 37.5 డేస్లో చేసేది అంటే మీకు 50 డేస్ కదా ఇంకా మిగిలి ఉంది. 50 డేస్ మిగిలి ఉంటే 37.5 డేస్లోనే మీరు అయిపోతే 12.5 డేస్ మీకు మిగిలేది. 50 - 37.5 అంటే 12.5 కదా. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 54. 8 ట్యాప్స్ ఆర్ ఫిట్టెడ్ ఇన్ ఎ ట్యాంక్, సమ్ ఆర్ ఇన్లెట్ ట్యాప్స్ అండ్ సమ్ ఆర్ అవుట్లెట్ ట్యాప్స్. టోటల్ మీకు 8 ట్యాప్స్ ఉన్నాయంటండి. నేను ఇన్లెట్ ట్యాప్స్ని ఎక్స్ అనుకుంటున్నాను, అవుట్లెట్ ట్యాప్స్ని 8-x అనుకుంటున్నాను, అంతేనా? 8-x, ఎక్స్ ప్లస్ 8-x అంటే టోటల్ ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. ఓకే, ఈచ్ ఇన్లెట్ ట్యాప్ కెన్ ఫిల్ ఇన్ 12 అవర్స్. ఇన్లెట్, అవుట్లెట్ ఇది ప్లస్ 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అవుట్లెట్ ట్యాప్ కెన్ ఎంప్టీ ఇన్ 36 అవర్స్. సో నేను ట్యాంక్ కెపాసిటీ కనుక ఎల్సీఎం తీసుకుంటే, 36 తీసుకుంటే, ఇది 12 × 3 + 3 లీటర్స్ ఫిల్ చేయాలి. ఇది టైము, మీకు ఇది ఎఫిషియన్సీ. 36 అంటే ఇది -1 ఎంప్టీ చేయాలి, అంతేనా? -1 ఎంప్టీ చేయాలి. ఓకే, ఇఫ్ ఆల్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ దెన్ ట్యాంక్ విల్ ఫిల్ ఇన్ 3 అవర్స్. అన్ని ట్యాంక్స్ కనుక ఓపెన్ చేస్తే ట్యాంక్ 3 అవర్స్లో ఫిల్ అవుతుంది. ట్యాంక్ కెపాసిటీ ఎంత అండి? 36 కదా, 36 ఉన్నది 3 అవర్స్లో ఫిల్ అవుతుందంటే గంటకి ఎంత ఫిల్ అవుతున్నట్టు? 12 లీటర్స్ ఫిల్ అవుతుందా గంటకి? గంటకి 12 లీటర్స్ ఫిల్ అవుతుంది అన్ని ఓపెన్ ఉన్నప్పుడు. మీరు ఇన్లెట్ ఎంత అనుకున్నారండి? ఎక్స్ అనుకున్నారు.
ఇది ఎక్స్ అయితే గంటకి ఎంత ఫిల్ చేస్తుందండి? గంటకి 3 లీటర్స్ కదా ఇన్లెట్, ఇది ఇంటూ 3. అవుట్లెట్ ఎంత అనుకున్నారు మీరు? 8 - x అనుకున్నారు. ఇది గంటకి ఎంత ఎంప్టీ చేస్తుంది? -1. సో 3x + 8 - x - 1, ఈ రెండింటి వాల్యూ 12కి ఈక్వల్ అవ్వాలా? సో 3x - 8 + x = 12. సో 4x = ఇదేంటంటే 20 అవుతుందా? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 5 వచ్చింది. మీకు కనుక్కున్న వాల్యూ ఏముందండి? నంబర్ ఆఫ్ అవుట్లెట్ పైప్స్. అవుట్లెట్ పైప్స్ ఎంత మీకు? 8 - x. 8 - x అంటే 8 - 3 = 5. సో సారీ 8 - 5 = 3. 8 - 5 = 3. ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 55. ఇఫ్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 20, 25, 29, and 37, ద నంబర్ సో అప్టెండ్ ఇన్ ఆర్ ఇన్ దిస్ ఆర్డర్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ద మెయిన్ ప్రపోర్షన్ బిట్వీన్ x + 4 and 3x + 1? దీని నుండి కనుక మీరు ఎక్స్ కనుక సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే 4 నంబర్స్ మీకు ప్రపోర్షన్లో ఉంటాయంట. మీకు షార్ట్కట్ తెలుసు కదండి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 5. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 6. అంతేనా? 20 నుండి మీరు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి -x * 8. 20 - x కి 8 మల్టిప్లై చేయడం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది? ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ తీసుకోవాలి. 29 - x కి * 5 చేయండి. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. 160 - 8x = 29 - 5 = 155. 30 - 5 అంటే ఎంత అయ్యేది? 150 అయ్యేది. 29 - 5 అంటే 145. -5x. ఓకే. సో 145 - 160 అంటే ఇది 15 వస్తుంది. 8x + అవుతుంది కాబట్టి వస్తే 3x అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందండి? 5 వస్తుంది. ఎక్స్ వాల్యూ 5 వచ్చిందా? ఇప్పుడు మీరు x + 4 కి అండ్ 3x + 1 కి మీన్ కావాలి మీకు, మీన్ ప్రపోర్షన్. సరే x + 4 వాల్యూ ఎంత? 5 + 4 అంటే 9. 3x + 4 అంటే 3 × 15 + 1 అంటే 16. 9 కి 16 కి మీన్ ప్రపోర్షన్ అంటే ఇంతేనా? √AB. సో 3 × 4 ఎంత అండి? 12. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆప్షన్ అండి. ఇదండి మీకు మొత్తం 35 పేపర్ ఎక్స్ప్లెనేషన్. మొత్తం 55 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే.